ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన జిల్లా నియామక కమిటీకి దరఖాస్తు చేసే గడువును వారం రోజులు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సవరణకు అవకాశం కల్పించాలని విద్యాశాఖను కోరారు. ఈ నెల 20 వరకు మరి పరీక్ష ఫీజు 21 వరకు దరఖాస్తు సమర్పణకు గడువు ఉందని తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యలు రావడం, ఇతర తప్పులతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. డిఎస్సి వెబ్సైట్ సర్వర్ డౌన్ కావడం వల్ల ఇప్పటి వరకు 100,000 మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయలేదని వివరించారు. మరో 100,000 మంది అభ్యర్థులు చేయవలసి ఉందని చెప్పారు. అందుకే దరఖాస్తు గడువును పెంచడంతో పాటు సవరణకు అవకాశం కల్పించాలని కోరారు. రాత పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 20 నుండి 30 వరకు నిర్వహించాలనుకున్న డిఎస్సి రాత పరీక్షలను విద్యాశాఖ వాయిదా వేసిన విషయం తెలిసిందే. 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత నెల 8వ తేదీన నోటిఫికేషన్ విడుదలయ్యింది. సో ఈ విధంగా అయితే డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే.